ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కాపులను బీసీలో చేర్చకపోవడంపై కాపు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీల్లో కాపులను బీసీలో 6 నెలల్లోనే చేరుస్తారని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 6 నెలలు గడిచి 3 ఏళ్లు పూర్తి అవుతున్నా ఇంతవరకు ఏ విధమైన హామీని నెరవేర్చలేకపోయారని ఆయన ఆరోపించారు. 3 సంవత్సరాలు కావస్తున్నది. అధికారంలోకి వచ్చే ముందు, నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కాపుల్ని బీసీలో చేరుస్తానని, బీసీలకు ఏ విధమైన నష్టము లేకుండా కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమాన్ని 6 మాసాల్లో పూర్తి చేస్తానని వాగ్దానం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాంటి 6 నెలలు 6లైనా కూడా 3 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మీనమేషాలు లెక్కించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు కదిలేంతవరకు కూడా ఒక కమిషన్ వేయలేదు. అలాగే కాపులకి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5000 కోట్ల రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని కూడా కనీసం అంకురార్పణ కూడా చేయలేదు. ఏ రోజునైతే ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తాననో లేదా మరొకటో చెప్పిన తర్వాత మాత్రమే కదలి కొంతమేరకు ఆయన చేస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆయన ఇంతవరకు ఏ విధంగానూ కాపులను బీసీలో చేర్చేటటువంటి కార్యక్రమం చేయకోకుండా ఏదో మందునాథ కమిషన్ అని ఒక దాన్ని వేసి కాలయాపన చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే కాలం చాలా విలువైన కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు గడిపారు. తక్షణమే కాపుల్ని బీసీలో చేర్చాలని మరొక్కసారి మేము పునరుద్ఘాటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తీవ్రమైనటువంటి అవమానాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి డిమాండ్తో 2 సార్లు పోయిన ఐ థింక్ ఫిబ్రవరిలో అనుకుంటాను, ఈ నెల 26వ తారీఖున 25వ తారీఖున పాదయాత్ర చేయాలని నిర్ణయించుకొని ప్రకటిస్తే సుమారు 6000 మంది పోలీసులను పెట్టి ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. పాదయాత్ర చేయాలి అని భావించిన ప్రతిసారి కూడా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి ఆయన గృహ నిర్బంధం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, షర్మిలబు గారు పాదయాత్ర చేశారు, మాజీ ప్రధాని అయినటువంటి చంద్రశేఖర్ గారు పాదయాత్ర చేశారు. మరి పాదయాత్రలు చేస్తుంటే పాదయాత్రను అడ్డుకోవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మన ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేయాలని 2 సార్లు ఆయన ప్రయత్నం చేస్తే 2 సార్లు కూడా పోలీసులను ఉపయోగించి నిర్బంధించి ఆయన్ని పాదయాత్ర చేయకోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి విధానం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, కాపులందరం కలిసి తక్షణమే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమం పూర్తి చేయండి, లేకపోయినట్టయితే మాత్రం కాపులందరూ కూడా ఐక్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేయక తప్పదు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆయన అధికారంలోనికి దించేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా కాపులు వెనుకాడరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికీ 1 సంవత్సర కాలం క్రితం కాపు గర్జన జరిగింది. ఆ రోజునే తొలిలో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీడియా ముందుకు వచ్చారు. వచ్చి కాపులకి ఏమీ సంబంధం లేదని చెప్పారు, ఇది ముద్రగడకి ఏమీ సంబంధం లేదని చెప్పారు, ఇది కడప నుంచి రాయలసీమ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఈ దహనకాండకు పాల్పడ్డారని చెప్పారు. మరి 1 సంవత్సరం అయింది, ఇంతవరకు ఎవరినైనా కడపకు సంబంధించిన వారిని కానీ రాయలసీమకు సంబంధించిన వారిని కానీ అరెస్ట్ చేశారండి? అరెస్ట్ చేయలే. కేవలం కాపుల్ని మాత్రం అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంఘటన జరిగిన గంటలోనే బయటకు వచ్చి తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కాపులకు సంబంధం లేనటువంటి అంశం, కాపులు చేయలేదని సర్టిఫై చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం ఇవాళ కాపుల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది, ఇంతవరకు సరైనటువంటి ముద్దాయిల్ని సరైనటువంటి కారకుల్ని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. అంతేకాదు, రాజధాని ఏరియాలో మరి 2014లో ఇలాగే డిసెంబర్లో జరిగింది ఒక సంఘటన. అక్కడ తోటలు తగలబెట్టారు, కొంత సామాన్ తగలబెట్టారు. అప్పుడు కూడా ఇలాగే హోంమంత్రి గారు, పత్తిపాటి పుల్లారావు గారు, మంత్రులందరూ వచ్చి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇదంతా రాయలసీమ నుంచి వచ్చి చేశారు, దుండగులను చెప్పారు.
కానీ ఇంతవరకు కూడా ముద్దాయిల్ని పట్టుకోలేదు. దీనికి దానికి నేను ఎందుకు ఈ రెండు ఉదాహరిస్తున్నానంటే, తునిలో జరిగిన సంఘటన కానీ రాజధానిలో జరిగిన విధ్వంసం కానీ ఈ రెండిటికి బాధ్యులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే. అక్కడ యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ రోజున తుని సంఘటనలో కీలక పాత్ర పోషించి రైలు దహనాన్ని చేయటానికి, పోలీసులు స్టేషన్ దహనాన్ని చేయటానికి గుంపులో గోవిందలాగా కాపుల మీదకు నెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం గుండాలు చేసినటువంటి కార్యక్రమాన్ని, కాపుల మీదకో జగన్మోహన్ రెడ్డి గారి మీదకో నెట్టేటటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రెండు సంఘటనల్ని కూడా ఇంతవరకు ఏ విధమైన చర్య తీసుకోకపోవటం పోలీసుల అసమర్థత. అసమర్థత కాకపోతే ఈ పాటికే ముద్దాయిలు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఎందుకు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? అదేమంటే ముద్దగడ పద్మనాభం గారు పాదయాత్ర చేయడానికి వీల్లేదని అడ్డుకోవడానికో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వొత్తుల పాదయాత్ర కొవ్వొత్తుల్లో పాల్గొనడానికి వీల్లేదని అడ్డుకోవడం కోసమో, ఇలాంటి దానికి పోలీసులు యంత్రాంగాన్ని ఉపయోగించడం అప్రజాస్వామికం. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం బట్టగట్టాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. కాపుల ఆగ్రహ వేషాలకి గురు కాకుండా తక్షణమే కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి కార్యక్రమం పూర్తి చేయాలని తుని సంఘటన జరిగిన సంవత్సరం అవుతున్న సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. కాపులందరం కలిసి తక్షణమే దీని మీద తగు చర్య తీసుకొని తక్షణమే కాపుల్ని బీసీలో చేర్చాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం.